అందరికీ నమస్కారం ఈరోజు కథ గుండెకి సవ్వడేందుకు పార్ట్ ఫైవ్ సరియు దారిలో స్కూటీ ఆపి మాల్కి వెళ్ళి తనకు కావాల్సిన థింగ్స్ కనుక్కొని అక్కడి నుండి ఇంటికి వెళ్తుంది ఇంటి ముందు స్కూటీ ఆపి ఇంట్లోకి అడుగుపెట్టగానే వసుంధర ఎదురు వచ్చి ఏమైందమ్మా ఈరోజు త్వరగా వచ్చావు అని అంటుంది సరియు ఏం లేదమ్మా ఈరోజు మా ఆఫీస్ తరపు నుండి పార్టీ అరేంజ్ చేశారు వెళ్ళాలి వసుంధర ఎక్కడ సరియు అది హోటల్ అరోమా కొంచెం ఫ్రెష్ అప్ అయి రెడీ అయి వెళ్ళాలి అని అంటుంది సరియు ఓకే ఆగు కాఫీ తెస్తా తాగి కాసేపు రెస్ట్ తీసుకో అంటుంది వసుంధర ఓకే మా అని తన రూమ్కి వెళ్ళి అప్ అయి కిందకి వచ్చి సోఫాలో కూర్చొని రిలాక్స్గా కాఫీ తాగుతుంది సరియూ కాఫీ తాగి తన రూమ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుతుంది ఇక్కడ రిషి కూడా ఇంటికి చేరుకుంటాడు అరుణ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని రిషి చేతికి ఇస్తుంది థ్యాంక్స్ మా మా అందరూ రెడీగా ఉన్నారా మళ్ళీ తమ్ముడు చెల్లి ఎక్కడికైనా వెళ్ళారా ఎక్కడికి వెళ్ళలేదు నాన్న ఈరోజు ఇంట్లోనే చదువుకుంటున్నారు అని అంటుంది అరుణ ఓకే మా నేను ఫ్రెష్ అయ్యి వస్తా మీరు కూడా రెడీ అవ్వండి పార్టీకి టైం అవుతుంది మనం కొంచెం ఎర్లీగా వెళ్ళాలి ఎందుకంటే వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకోవాలిగా అంటాడు రిషి ఓకే నాన్న నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా మేము కూడా రెడీ అవుతాం అవును మామ్ డాడ్ ఎక్కడ కనబడట్లేదు డాడ్ నేను డైరెక్ట్గా పార్టీ దగ్గరికి వస్తాను మీరు వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళారు అవునా ఓకే అయితే మీరు కొంచెం త్వరగా రెడీ అవ్వండి మామ్ మళ్ళీ లేట్ అవుతుంది ఓకే నాన్న ఇప్పుడే వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోయి మధు రూమ్కి వెళ్ళి మధు చదివింది చాలు కానీ లేచి రెడీ అవ్వు పార్టీకి టైం అవుతుంది అన్నయ్య కూడా వచ్చాడు ఓకే మామ్ అంటుంది మధు ఓకే రెడీ అవ్వు త్వరగా అని చెప్పి అక్కడి నుండి సంతోష్ రూమ్కి వెళ్తుంది సంతోష్ హా హామా ఏం చేస్తున్నావురా ఏం లేదు మా ఇప్పుడే చదవడం అయిపోయింది రెడీ అవుదాం అనుకుంటున్నా హా అది చెప్పడానికే వచ్చాన్రా రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళి రెడీ అవుతుంది అరుణ రిషి కూడా తన రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చి అద్దం ముందు నిలబడి పర్ఫ్యూమ్ కొట్టుకొని బెడ్ మీద ఉన్న వైట్ కలర్ షర్ట్ వేసి దాని మీద బ్లూ కలర్ సూట్ వేసుకొని హెయిర్ని చేతితో వెనక్కి నెడుతూ రెడీ అయి కిందకి వచ్చి అందరినీ పిలుస్తాడు మామ్ సంతోష్ మధు అందరూ రండి వెళ్దామంటాడు హా వస్తున్నా వస్తున్నా అన్నయ్య అంటారు అంతలో అందరూ రెడీ అయ్యి కిందకి వచ్చి పదండి మామ్ అని బయటకు వచ్చి డ్రైవర్ని కార్ తీయమని చెప్పి రిషి అరుణ ఒక కారులో కూర్చుంటారు సంతోష్ మధు ఒక కార్లో కూర్చొని అందరూ కలిసి ఒకేసారి హోటల్కి బయలుదేరుతారు ఇక్కడ సరియు ఫ్రెషప్ అయి శారీతో కుస్తీ పడుతుంది మా ఈ శారీ కట్టడానికి రావట్లేదు ఒకసారి వచ్చి హెల్ప్ మా అని పిలుస్తుంది సరియు హా వస్తున్నా అమ్మా అని అంటుంది వసుంధర సరియూ రూమ్కి వచ్చి ఏంటే మార్నింగ్ బాగానే కట్టుకున్నావుగా ఇప్పుడేమైంది ఏమో మా మార్నింగ్ బాగానే కుదిరింది ఇప్పుడు రావట్లేదు అని అంటుంది సరియు వసుంధర సరియుకి చీర కట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరియు అద్దం ముందు నిలబడి చీర సెట్ చేసుకొని ఫేస్కి కొంచెం మేకప్ వేసుకొని కళ్ళకు కాటుక పెట్టుకొని పెదవులకు లిప్స్టిక్ వేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని చేతికి గాజులు చెవికి జుంకాలు హెయిర్ని లీవ్ చేసి కాళ్ళకు పట్టీలు పెట్టుకొని చాలా అందంగా రెడీ అయి అద్దంలో చూసుకుంటుంది వావ్ సరియు సూపర్ ఉన్నావే నాదిస్తే తగిలేలా ఉంది అని తనను తాను పొగుడుకొని అబ్బా రిషి సార్ చూశాడు అంటే ఫ్లాట్ అయిపోవాలి అని అనుకుంటూ సారీ కొంగు ఒక పొర పెట్టుకొని ఒక చెత్తో పట్టుకొని మెల్లగా మెట్లు దిగుతూ ఉంటుంది సరియు వసుంధర సరియును కన్నార్పకుండా చూస్తుంది నా తల్లి నా తల్లి ఎంత ముద్దొస్తున్నావే నా దిష్ట తగిలేలా ఉంది అని అనుకుంటూ తన కళ్ళకున్న కాటుక తీసి నడుముకు దిష్టి చుక్క పెట్టి మెటకలు విరిస్తుంది ఓకే మా వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు వచ్చి స్కూటీ తీసి స్టార్ట్ చేసి అక్కడి నుండి హోటల్కి బయలుదేరుతుంది సరియు రిషి వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు రిషి అరుణ దిగి వెళ్తుండగా సంతోష్ మధు వాళ్ళ కారు కూడా అప్పుడే వస్తుంది రిషి మామ్ మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి నేను అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో చూసేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి అంతలో సరియు స్కూటీ మీద రావడం చూస్తుంది అరుణ సరియు స్కూటీ పార్క్ చేసి లోపలికి వస్తూ ఉంటుంది ఎంత బాగుంది ఆ అమ్మాయి ఎవరు అని కన్నర్పకుండా చూస్తూ ఉంటుంది అంతలో ఉదయ్ వచ్చి ఏమైందత్తా ఎటు చూస్తున్నావు అంటాడు అరుణ ఉలిక్కిపడి వెనకకు తిరిగి రేయ్ నువ్వేనా నేనెవరో అనుకున్నాను అని అంటుంది అరుణ ఎప్పుడు వచ్చావురా నువ్వు కల్లార్పకుండా చూస్తున్నావు చూడు అప్పుడు వచ్చాను అంటాడు ఉదయ్ అవున్రా ఆ అమ్మాయి ఎవరు చాలా బాగుంది తను సరియు నీ కొడుకు పియే అని చెప్తాడు ఉదయ్ ఎప్పుడు అబ్బాయిలనే అపాయింట్ రిషి ఇప్పుడు ఏంటి అమ్మాయిని అపాయింట్ చేశాడు అంటుంది అరుణ అపాయింట్ చేసింది వాడు కాదు నేను అంటాడు ఉదయ్ అవునా ఎందుకురా ఎందుకంటే వాడికి అమ్మాయిలంటే పడదు కదా అందుకే పిఏ అయితే ఎప్పటికీ తనతో ఉంటుంది కదా కనీసం అలా అయినా వాడిలో మార్పు వస్తుందేమో అని అపాయింట్ చేశాను అంటాడు ఉదయ్ నీ ఐడియా బాగానే ఉందిరా కానీ వర్కౌట్ అవుతుందంటావా నేను సెట్ చేస్తా కదా నువ్వు చూస్తూ ఉండు వాడికి పర్ఫెక్ట్ మ్యాచ్ అనే అపాయింట్ చేశా అంటాడు ఉదయ్ థ్యాంక్ యూరా ఈ ఒక్క హెల్ప్ చేయిరా బాబు పెళ్ళి కావలసిన వాళ్ళు ఇంట్లో ఇద్దరున్నారు అని అంటుంది అరుణ ఇలాగైనా వాడిలో మార్పు రావాలి అని అనుకుంటారు ఇద్దరు ఓకే అత్తా నువ్వేం టెన్షన్ పడకు అంతా మంచే జరుగుతుంది ఏముంది ఇంకా కొన్ని రోజులు మాత్రమే అంతా సెట్ సెట్ అయిపోతుంది అని అంటాడు ఉదయ్ అంతలో సరియు లోపలికి వస్తూ ఉంటుంది అరుణ సరియు దగ్గరికి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది హాయ్ మా అని అంటుంది అరుణ హాయ్ ఆంటీ ఎవరు మీరు నేను రిషి మదర్ని అని చెబుతుంది అరుణ అయ్యో సారీ ఆంటీ నాకు తెలియక అడిగాను ఏమనుకోకండి అని అంటుంది సరియు పర్వాలేదమ్మా నేనేం అనుకోవట్లేదులే సరియు రిషి సార్ ఎక్కడా అని చుట్టూ చూస్తుంది అది గమనించిన అరుణ ఏమైందమ్మా ఎవరి గురించి వెతుకుతున్నావు అని అడుగుతుంది సరియు తడబడుతూ అదేం లేదా అంటీ అని కవర్ చేసుకుంటుంది అంతలో రిషి అటువైపు రావడం సరియు చూస్తుంది తన కళ్ళల్లో వచ్చే మెరుపును అరుణ గమనించి ఎవరా అని వెనకకు తిరిగి చూస్తుంది అరుణ రిషి వస్తూ ఉంటాడు ఓహో అందుకేనా మేడం కళ్ళలో మెరుపు వచ్చి చేరింది అని అనుకుంటుంది అరుణ సరేనమ్మా నేను వెళ్ళొస్తాను గెస్ట్లని రిసీవ్ చేసుకోవాలిగా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుణ ఓకే ఆంటీ నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని చెప్తుంది సరియు రిషి రావడం గమనించిన సరియు సార్కి కనబడాలి అని తను ఎదురుగా నడుచుకుంటూ వెళ్తుంది అబ్బా సార్ ఈరోజు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటుంది మనసులో సరియు అనుకున్నట్లుగానే రిషి చూపు సరియు మీద పడుతుంది రిషి సరియు దగ్గరికి వస్తూ ఉంటాడు ఏంటి సార్ నా వైపే వస్తున్నాడు అని తన మనసులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది రిషి సరియు దగ్గరికి వచ్చి ఏంటి మేడం గారికి టైం ఇంకా అవ్వలేదు కదా ఈరోజు కొంచెం ఎర్లీగానే వచ్చినట్టున్నారు అంటాడు వెటకారంగా అదేంటి సార్ ఎర్లీగా వస్తే వచ్చానంటారు లేకపోతే లే రాలేదంటారు అంటుంది సరియు చిన్నగా ఏంటి ఏమంటున్నావు అంటాడు రిషి ఏం లేదు సార్ ఓకే నువ్వు గెస్ట్లని రిసీవ్ చేసుకో మన ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారా అని అడుగుతాడు ఏమో చూడలేదు సార్ వెళ్ళి చూడు వచ్చారేమో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి ఏంటి ఈ మనిషికి ఫీలింగ్స్ అనేవి ఉండవా అసలు చూసి కూడా ఏం పట్టనట్టు మాట్లాడుతున్నాడు వామ్మో ఈయన గారిని మార్చాలంటే ఆ దేవుడే దిగి రావాలేమో అనుకుంటుంది సరియు మనసులో రిషి అక్కడి నుండి వెళ్ళి గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు సరియు రిషి వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది తనని ఎలా మార్చాలా అని ఉదయ్ సరియు దగ్గరికి వచ్చి ఎప్పుడు వచ్చావు సరియు అని అడుగుతాడు ఇప్పుడే వచ్చాను సార్ ఏమంటున్నాడు మా వాడు అని అడుగుతాడు ఉదయ్ దేని గురించి సార్ అంటుంది సరియు ఏమీ తెలియనట్టు అదేం లేదులే సరియు ఊరికే అడిగా సరే సరే నాకు బయట వర్క్ ఉంది నువ్వు వెళ్ళు అని ఉదయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి ఉదయ్ సార్ అలా అడుగుతున్నారు దేని గురించి అబ్బా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంది అంతలో ప్రీతి అక్కడికి వచ్చి సరియు వావ్ ఎంత బాగున్నావో తెలుసా సూపర్గా ఉన్నావే నేను అబ్బాయినై ఉంటే నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని అని అంటుంది ప్రీతి చి పోవే నువ్వు నీ యాక్షన్ హే నిజం చెప్తున్నా చాలా అందంగా ఉన్నావు తెలుసా ఈరోజు మరి అందంగా ఉంటే సార్ చూసి చూడనట్టు ఎందుకు వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది మనసులో ఏంటి నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు ఎటో చూస్తున్నావు అంటుంది ప్రీతి అదేం లేదులే వింటున్నా చెప్పు మన రిషి సార్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అంటుంది ప్రీతి సరియూ చిన్నగా నవ్వుతుంది సరే రా పార్టీ స్టార్ట్ అయిందేమో వెళ్ళి చూసొద్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇద్దరు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ